కవచ్చి 6 నెలల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా మేడ్ ఇన్ తెలంగాణ వస్త్రాలు మార్కెట్ లోకి రానున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ వస్త్ర ఉత్పత్తి సంస్థ ఎంగ్వన్ త్వరలోనే తమ ఉత్పత్తులు ప్రారంభించినట్లు ప్రకటించింది. కర్మాగారం పనులు మరో 6 నెలల్లో పూర్తి కానున్నంతో ఆ వెంటనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ చైర్మన్ కీహక్ సుంగ్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎల్లవెర్రి దయాకర్ రావు అలాగే పరిశ్రమల శాఖ ముఖ్య అధికారులతో సుంగ్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇక గతంలో ప్రకటించిన విధంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడి ప్రణాళిక కొనసాగిస్తామని తెలిపారు. మొదటి దశలో 5, రెండో దశలో 3 యూనిట్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మొదటి దశ యూనిట్లు వచ్చి 6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తాయని అన్నారు. కరోనా కారణంగా ఉత్పత్తి ఆలస్యమైందని, వరంగల్ కేంద్రంగా భారత్ లో తాము కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇక ప్రపంచ దిగ్గజ టెక్స్టైల్ కంపెనీ ఎంగ్వన్ వరంగల్లో కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణలోనే కాకుండా భారతదేశ వస్త్ర రంగంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు మంత్రి కేటీఆర్. ఎంగ్వన్ లాంటి భారీ కంపెనీ వచ్చిన తర్వాత వరంగల్ టెక్స్టైల్ పార్కులో మరిన్ని కొరియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఇక ఎంగ్వన్ కర్మాగార నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సుంగుకు మంత్రి హామీ ఇచ్చారు. కంపెనీ నిర్మాణం పూర్తయ్యాక 12,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నందున వరంగల్ ప్రజలకు ఉపాధి లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేటీఆర్ సూచించారు. తమ శాఖ పరిధిలో పనిచేస్తున్న స్వయం సహాయ సంఘాలు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని కేటీఆర్ను ఎర్రబెల్లి కోరారు. ఎంగ్వన్ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని, రానున్న 2-3 నెలల్లో శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.